మీరు చాలామంది సీనియర్ దర్శకులతో వర్క్ చేశారు, అలాగే ఈ జనరేషన్ దర్శకులతో కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు జనరేషన్కి వారధులాంటి కృష్ణారెడ్డి గారితో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఈయనకి మధ్య ఉన్న పోలికలు ఏంటి, తేడాలేంటి, కృష్ణారెడ్డి గారి గురించి కొంచెం చెప్పండి. జనరల్గా ఏంటంటే చాలామందిని డైరెక్ట్స్ సీనియర్స్ చూశాను, పేరు దాసరాణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఇప్పుడు వినాయక్ కానీ, పూరి జగన్నాథ్ కానీ, ఇలా అందరు దర్శకులు నాకు తెలుసు. చాలామందితో పనిచేశారు. అంటే చాలామంది ఏంటంటే సినిమాను ప్రేమిస్తారు. బేసిక్ ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ బాగుండాలి, డైలాగ్ బాగుండాలి, కథ బాగుండాలి, ఇది పెద్ద హిట్ అవ్వాలి అని ఎవరైనా సినిమాను ప్రేమించేవాడు కోరుకునే కోరికలు ఇవి. కానీ కృష్ణారెడ్డి గారు ఏంటంటే సినిమాని ప్రేమిస్తాడు, సేమ్ టైము సినిమాలు ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళని ప్రేమిస్తాడు. తేడా చెప్తున్నా, ఎందుకంటే కృష్ణారెడ్డి సినిమా నేను చేశాను ఒక ఆర్టిస్ట్గా. నాకు రైటర్గా కూడా కృష్ణారెడ్డి గారితో సంబంధాలు ఉండేవి. ఈ సినిమా పనిచేశాను కృష్ణారెడ్డి గారితో. కానీ ఏంటంటే కృష్ణారెడ్డి గారితో పనిచేస్తుంటే షూటింగ్ అయిపోయే వరకు పనిచేసినట్టే ఉండదు. రెండు అసలు బోర్ కొట్టదు. మూడు ఎక్కడ ఇరిటేషన్ రాదు కృష్ణారెడ్డి గారితో పనిచేస్తుంటే. అంటే ప్రతి సినిమాలో, ప్రతి యూనిట్లో, ప్రతి ప్రొడక్షన్లో కానీ ఎక్కడోసారి ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ప్రతి కృష్ణారెడ్డి గారి దగ్గర ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ పరంగా ఒక ఆర్టిస్ట్కి లోపం జరగదు. డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, కారు ఇచ్చే విషయంలో కానీ, లొకేషన్కి వస్తే మనకిచ్చే ప్లేస్ విషయంలో కానీ, మనకిచ్చే గౌరవం విషయంలో కానీ, మనకు పెట్టే ఫుడ్ విషయంలో కానీ, మన షూటింగ్ అయిన తర్వాత మన గౌరవం ఇంటికి పంపించే విషయం దాకా కృష్ణారెడ్డి గారి దగ్గర ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర, అంటే మా నాన్న దగ్గర, మా బాబాయ్ దగ్గర, మా అన్న దగ్గర, మా తమ్ముడి దగ్గర, మా బంధువుల ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది కృష్ణారెడ్డితో పనిచేస్తుంటే. అసలు ఏమాత్రం 100% ఆయన వల్ల ఒక్క మినిట్ కూడా ఎవరు నొప్పి రాదు ఆయన సినిమా చేస్తే. అది నా బాగా ఇష్టం. కృష్ణారెడ్డి గారిలో ఉన్న క్వాలిటీ నా బాగా ఇష్టం. పాత యమనేల బ్లాక్ బస్టర్ మూవీ, అంత పెద్ద హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైలో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి యమలీల 2లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి? అంటే యమలీల హిట్ అయిందంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, కథ కానీ, మాటలు కానీ, స్క్రీన్ ప్లే కానీ, సంగీతం కానీ, కూడుకోడు కానీ. కృష్ణారెడ్డి గారి సినిమాలో వల్ల ఒక గొప్పతనం ఏంటంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ క్రెడిట్ మొత్తం కృష్ణారెడ్డికి వస్తుంది. అది గొప్ప విషయం. అప్పుడులో కేవీ రెడ్డి గారు కానీ, హెచ్ఎం రెడ్డి గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ ఏంటంటే హిట్ అయితే పలానా డైరెక్టరే కదా అంటారు. అలాగే కృష్ణారెడ్డి గారి సినిమాలు శుభలగ్నం కానీ, మావచిగురు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజేంద్రుడు గజేంద్రుడు కానీ, కొబ్బరి బాండ ఇలా చాలా సినిమాలు మన కృష్ణారెడ్డి గారే కనపడతాడు. ఆయన చూస్తే మనం ప్రేమించబోద్ది అవుతుంది. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ సినిమా హిట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టే మనిషి, ఇండస్ట్రీలో 10 మంది ప్రొడ్యూసర్స్ పెరుగుతారు, 10 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెరుగుతారు, 10 మంది ప్రొడక్షన్ వాళ్ళు పెరుగుతారు. తను వన్ మ్యాన్ షోగా ఉన్నా కానీ చాలామందిని పక్క వాళ్ళని ప్రేమిస్తూ సినిమాలు చేస్తాడు. అది పక్క వాళ్ళని కమాండ్ చేస్తూ పనిచేయటప్పుడు కృష్ణారెడ్డి గారు పక్క వాళ్ళని ప్రేమిస్తూ, పక్క వాళ్ళకి బాధ్యతనిస్తూ సినిమాని ఇష్టంగా ప్రేమగా తీస్తాడు. అది కృష్ణారెడ్డి గారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలైనా, ఈ ఎమ్మెల్యేలైనా, తర్వాత రెడ్డి గారు ఎమ్మెల్యే 3 చేసినా కానీ ఈ క్రెడిట్ మొత్తం కృష్ణారెడ్డిదే. సినిమాలో ఎవరైనా యాక్ట్ చేయని, అందులో ఆలి చేయని, ఇందులో ఇంకొకరు చేయని, ఎవరైనా చేయని, ఎమ్మెల్యేలా అంటే కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి అంటే ఎమ్మెల్యేల. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అంతెంత పెద్ద హిట్ అయినా ఏమైనా కృష్ణారెడ్డి. సినిమా హిట్ అయిన తర్వాత కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలా అంటారు. అప్పట్లో చూడండి గుణముఖతనం కానీ డైరెక్టరు, అలానే ఇంకో పెద్ద ఫిల్మ్ మాయబజారు డైరెక్టర్ పేరు గుర్తొస్తాయి. అలాగే సినిమా ఉన్నారు రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర పేరు చెప్తారు. అలాగే దాసరి గారు, దాసరి గారి పేరు చెప్తారు సినిమా హిట్ అయితే. హీరోలు కూడా పక్కన పెట్టేసి అలాగే ఈ సినిమాల్లో కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కూడా ఏంటంటే కృష్ణారెడ్డి గారే కనపడతాడు స్పష్టంగా. అయితే ఏంటంటే మనకు కూడా చాలా పేరు వస్తుంది, చాలా అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే అంత ఫ్లెక్సిబుల్గా, అంత అందంగా ఆ క్యారెక్టర్ చిన్నదాన్ని కానీ తీర్చిదిద్దుతాడు. ఈ సీన్లో వాడు చిన్న ఆర్టిస్ట్ చేసినా ఆ క్యారెక్టర్ మంచిదైతే ఆ క్యారెక్టర్ పేరు చిలా చేస్తాడు కృష్ణారెడ్డి గారు.
ఇప్పుడు ఈ సినిమాలో ఎగ్జాంపుల్ యమలీల 2లో నాది 2 సీన్లు వేషమే, కానీ ఏ పర్పస్ కోసమైతే ఈ క్యారెక్టర్ ఫ్రేమ్లోకి ఎంటర్ అవుద్దో ఆ క్యారెక్టర్కి అంత బలం ఇస్తాడు, అంత స్వేచ్ఛ ఇస్తాడు ఆ క్యారెక్టర్కి. అందుకని ఒక సీన్ అయినా కానీ పండుద్ది. అందుకనే కిషన్ గారి సినిమాలు చూడండి ఎంతమంది పేరు వస్తుంది. సరే గుండరమంతరావు గారు కూడా కిషన్ రెడ్డి గారి సినిమాలు తీసే టైంలో గుండరమంతరావు గారు వన్ ఆఫ్ ద టాప్ కెమెరీలాగా పేరు వచ్చింది బికాస్ ఆఫ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ట్రీట్మెంట్. అందుకని ఎమ్మెల్యేల 1 లాగానే ఎమ్మెల్యే 2 కూడా మంచి హిట్ అవ్వాలని కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ సినిమాలో మీ రోల్ గురించి కొంచెం చెప్పండి. పోలీస్ వేషం వేశాను నేను. ఆర్టిస్ట్ అయిన తర్వాత దగ్గర దగ్గర 15-20 సినిమాలు పోలీసు క్యారెక్టర్లు వేశాను. సార్ బేసిక్గా నాకు ఇష్టం లేనిదే పోలీస్ క్యారెక్టర్. కానీ ఏంటంటే నా పోలీస్ చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్కువ మంది నాకు పోలీసు వేషాలు ఇచ్చారు. నిజంగా అంత మంచి పేరు వచ్చినాయి. అందుకే నా జడ్జిమెంట్ కంటే డైరెక్టర్స్ జడ్జిమెంటే చాలా గొప్పదని నా టేస్ట్ బట్టి తెలిసింది మీకు. అలాగా ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ వేశాను 2 సీన్లు. కానీ 2 సీన్ మాత్రం నాకు చాలా ఇష్టమైన డైలాగ్స్, చాలా మంచి మంచి డైలాగ్స్ డైలాగ్ చెప్పేటప్పుడు జనం చాలామంది అనేవారు థియేటర్లో. ఆ పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది, నేను ఆర్టిస్టులతో పక్క ఆర్టిస్ట్ యముడితో చిత్రగుప్తుడితో మాట్లాడే సీను, అది నాకే పేరు వస్తుంది ఆ సీన్. అంత బాగుంటుంది ఆ సీను. 2 సీన్లు ఇచ్చినా కానీ కృష్ణారెడ్డి గారు నాకు సంతోషపడే అవకాశం ఇచ్చాడు. నిజంగా కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. యమలీల 2లో మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? యమలీల ఏం హైలైట్ లేదు, ఓన్లీ 1 హైలైట్, అది కృష్ణారెడ్డి. దట్స్ ఆల్, ఎస్వి కృష్ణారెడ్డి. కొన్ని చెప్తాం. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో హైలైట్ ఏంటంటే నేను నరేంద్ర మోడీ పేరు చెప్తాను. తెలుగుదేశం ఉంది, ఇంకా హైలైట్ ఏంటంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ చంద్రబాబు పేరే చెప్తాం. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే హైలైట్ ఏంటంటే జగన్ పేరే చెప్పాలి. చాలామంది మంచి లీడర్లు ఉండొచ్చు, అఫ్కోర్స్ వేరే. అలాగే కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ పేరే చెప్తాం. మళ్ళీ రాహుల్ గాంధీ గురువు పేరు చెప్పాం పెద్ద మనం, పక్కన కో పైలట్ అయినా కానీ. అలాగే అమెరికా అంటే ఒబామా పేరు చెప్తాం. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఏంటి హైలైట్స్ అంటే నాకు కృష్ణారెడ్డి గారే గుర్తొస్తారు. ఎందుకంటే ఎందుకు గుర్తొస్తారంటే మెహర్బానీ కోసం కాదు, కృష్ణారెడ్డి గారి నడవడిక, కృష్ణారెడ్డి గారి ప్రవర్తన, కృష్ణారెడ్డి గారి క్యారెక్టర్, కృష్ణారెడ్డి గారి స్మైలింగ్. సెట్లో ఆర్టిస్టులు పక్క తన కిండలు చేస్తున్నారు అని కృష్ణారెడ్డి గారికి తెలిసిన పక్క ఆర్టిస్టు సెట్లో ఆర్టిస్టు యారగంటగా బిహేవ్ చేస్తున్నాడు అని కృష్ణారెడ్డి గారికి తెలిసిన బాగా నిజాయితీగా పనిచేసే ఆర్టిస్ట్ని ఎంతగా ఇష్టపడతాడో సెట్లో బ్యాడ్ బిహేవ్ చేసిన ఆర్టిస్ట్ని అంతే ఇష్టపడతాడు కృష్ణారెడ్డి. ఎందుకంటే ఇది సినిమా, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారితే సినిమాకి నష్టం జరుగుద్ది, నిర్మాత నష్టం జరుగుద్ది, సినిమా డిస్టర్బ్ అవుద్ది అనే కామన్ సెన్స్ ఉన్న మనిషి సినిమా కృష్ణారెడ్డి. అది నచ్చింది కృష్ణారెడ్డిలో నాకు నీతి. అందుకే కృష్ణారెడ్డిని ఎందుకు హైలైట్ అంటే ఎస్వి కృష్ణారెడ్డే, ఎమ్మెల్యేలు అంటే హైలైట్, ఎమ్మెల్యేలు అంటే ఎవరు అంటే కృష్ణారెడ్డి పేరు చెప్పాను. ఈ సినిమాతో కేవీ సతీష్ గారు హీరోగా పరిచయం అవుతున్నారు. మీరు ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోస్తో వర్క్ చేశారు, వాళ్ళకి సతీష్ గారికి ఉన్న పోలికలు ఏంటి? నాకేం ఈ సినిమా వలన నిర్మాత హీరో ఒకతనే సతీష్ గారే. బట్ ఈ సినిమా సతీష్ గారికి డబ్బులు మాత్రమే రిస్క్, కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి తన కెరీర్, తన గుడ్ విల్, తనకున్న పేరు పెద్ద రిస్క్. అయినా కానీ ఒక కొత్త హీరోతో, బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేని హీరోతో సినిమా చేయటం అంటే కృష్ణారెడ్డి గారికి నిజంగా అది చాలా దమ్మున్న లెక్క. ఎందుకు కృష్ణారెడ్డి గారు సినిమా చేయాలంటే సతీష్ అక్కర్ల, కృష్ణారెడ్డి గారు మంచి కథ రాసుకొని అప్పుడు ఆలిన్ పెట్టే సినిమా తీసాడు. అంటే లవ్ కృష్ణ పోల్చొచ్చు ఎమ్మెల్యేలని, ఎందుకంటే ఎవరు ఉన్నారు హీరో, ఆలీ హీరో. ఆలీతో 1 సినిమా రందిస్తారా, కళ్ళ కూడా ఊహించుకోవచ్చు. ఆలీ కళ్ళ ఊహించుకుని ఉంటాడా, నేను హీరో చేస్తే 1 వీక్ 2 వీక్స్ ఆడలే, 2 వీక్స్ అంటే చాలా గొప్ప. అలాంటి సినిమా స్ట్రైట్గా 100 డేస్, స్ట్రైట్గా 175 డేస్, స్ట్రైట్గా 200 రోజులు అట్లా ఆడింది ఎమ్మెల్యేల. మరి ఎవరు క్రెడిట్, ఆలీ క్రెడిటా? ఆలీగా అవకాశం నేనేసినా అలాగే ఆడేది బికాస్ ఆఫ్ ఎస్వి కృష్ణారెడ్డి. అందుకే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు నేను ఎస్వి కృష్ణారెడ్డి గారి హైలైట్ అంటాను.
ఇందులో కూడా ఈయన సతీష్ గారు ఆయన జీవితాంతం అశ్వి కృష్ణారెడ్డి గారు ఉండకుండా ఉండాలి. నేను సినిమా చూడకుండా చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి సత్ప్రవర్తన ఉన్న డైరెక్టర్తో మీరు సినిమా చేస్తున్నారు కాబట్టి సతీష్ గారు, ఇలాంటి మంచి డైరెక్టర్తో మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వండి, మీకు మంచి జరుగుద్ది. ఎందుకంటే అంత గుడ్ కాంటాక్ట్ ఉన్న డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, ఆయనతో మీరు ట్రావెల్ చేస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది, మంచి సినిమా పరిశ్రమలో మంచి కుటుంబ సభ్యుడిగా మిగిలిపోతారు మీరు.